ఈరోజు ఇప్పుడు ఒక కొద్ది క్షణాల క్రితమే వైజాగ్ నుంచి మా ఫాలోయర్స్ ఫేస్బుక్ ఫాలోయర్స్ మరి పేరేంటే సూర్య సూర్య గారు వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారా ప్రసాద్ గారు వీళ్ళు మమ్మల్ని కలుద్దామని చెప్పి ఆత్రేయపురంలో ఉన్న మమ్మల్ని ఒకసారి చూడాలి మేము చేసే వీడియోస్లో ఉన్న లొకేషన్స్ కూడా చూసి ఇక్కడికి రావాలని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళు నలుగురు ఇప్పుడు మరి వారి మీద వచ్చారు వాళ్ళంతా ఈరోజు ఇక్కడ ఉండి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని మేము కోరుతున్నాం తప్పకుండా ఉంటామని చెప్పారు మరి ఇలాగా నలుగురు మా వీడియో చూసి మమ్మల్ని పెంచుకుంటూ ఇక్కడ రావడం అంటే మామూలు విషయం కాదు మేము సామాన్య వ్యక్తులు మా గురించి నాకు తెలిసి ఇలా వస్తున్నారంటే మరి నాకు చాలా ఎంతో గర్వకారణంగా ఉన్నారు మరి ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ గురించి సూర్య గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు సూర్య, విశాఖపట్నం నుంచి వచ్చాను. నాకు విశాఖ వెస్ట్ కాదు విశాఖపట్నం అలవాటు అయిపోయింది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి, వెస్ట్ ఈస్ట్ రెండు గోదావరిలు కూడా నాకు ఎంతో ఇష్టం. అందులో ఆత్రేయపురం గ్రామం అంటే నాకు ఎందుకో ఆ ఊరంటేనే స్పెషల్గా ఒక అభిమానం. ఆత్రేయపురంలో మన విఘ్నేశ రాజుగారిని మాకు పరిచయం అయ్యి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. ఆయన్ని ఫోన్ కాంటాక్ట్ చేసి సార్ మిమ్మల్ని మీ దగ్గరికి వస్తాం, మిమ్మల్ని చూస్తాం, మీ ఏరియాలన్నీ బాగున్నాయంటే రండి సార్ అభ్యయంగా పలకరించి రెండు పాయల మధ్యలో ఉన్న ప్రత్యేకత అండి యాత్రేయపురంకి. ఈ సీనరీస్లో చాలా దగ్గర దగ్గర 200-300 మంది సినిమా షూటింగ్ చేస్తుంటారు ఈ ఏరియాలో. అలాంటి ఏరియాకి మమ్మల్ని తీసుకొచ్చి మాకు దగ్గర చూపించి మాకు ఆతిథ్యం ఇచ్చి 2 రోజులు కాదు 1 రోజులు ఉండండి అని చెప్పి ఆయన గెస్ట్ హౌస్ ఇచ్చి ఆయన హోటల్ ఇచ్చి మాకు ఎంతో బాగా చూసుకున్నారు. ఆయన ఆయన వీడియోస్ చూసి మేము చాలా ప్రత్యేకంగా మేము ఆనందపడుతుంటాం. ఫేస్బుక్లో ఆయన ఒక స్కూల్ అడ్మాస్టర్ అంటే అయినా కూడా ఆయన ఎంతో పిల్లలకు నేర్పుతూ ఆయన ఇంకా సినిమాల్లో కూడా ఇంకా ముందు ముందు మంచి పాత్రలు చేయాలని. మా బ్రదరాలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, సార్ కూడా ఆల్రెడీ డైరెక్టర్ కూడా పరిచయం చేస్తాం అనుకుంటున్నాం. సార్ కూడా ఆల్రెడీ మొన్నే శతమానం పౌటి డైరెక్టర్ కూడా పిలిచారు, సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. ఇంకా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి సార్, మంచి మంచి సినిమాలు చేయాలి అని చెప్పేసి ఈ ఏరియాని మాకు చూపించి ఇంత దగ్గరుండి ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాజుగారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటే ఈ సీనరీస్ అంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఏరియా రావడం ఒళ్ళు పులకరించిపోతుంది. ఈ ఏరియాలు చూస్తూ ఉంటే అటు గోదావరి ఇటు గోదావరి మధ్యలో ఊరు, ఇటు గోదావరి అటు గోదావరి నీరు ఏంటి అసలు ఈ ఈ అందం ఆనందం అర్థం కావట్లేదు. నిజంగా మీరు చూపించినటువంటి రాజుగారికి మళ్ళీ ఆత్రేయపురంలో పూతరేకలు ఫేమస్ అండి. ఈ మిస్సైడ్ వెళ్ళిపోతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి, ఇటు పోతే రావులపాలెం అడ్డు తోటలు కానీ, ఇటు పోతే ధవళేశ్వరం బ్రిడ్జ్ కానీ, ఈ ఈస్ట్ వేసుకున్నటువంటి ఈ ప్రత్యేకతలు చూస్తూ ఉంటే నిజంగా మహానుభావుడు కాటన్ దారికి మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపాలండి. ఈ విధంగా ఈ నీరుని సముద్రంలో కలిసిపోకుండా ఈ ఏరియాలో పారించినటువంటి ఈ కాటన్ దార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన రాజుగారు మాకు ఎంత మంచి సార్ ఫోన్ చేసి మేము వస్తాం సార్ అనగానే విత్ఇన్ సెకండ్స్లో వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకు ఎంతో మంచి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాజుగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి.